పెద్దపల్లి పార్లమెంటు స్థానం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సెగ్మెంట్లో తొలిసారి రెండు చోట్ల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంతని, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని జేఎన్టీయూ కాలేజీలో జరగనుంది. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ కౌంటింగ్పై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో దేశ భవితవ్యం తేలనుంది. రేపు దేశవ్యాప్తంగా ఉదయం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దీంతో పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న ఎన్నికల కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఈ పెద్దపల్లి పార్లమెంటు మొత్తం కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రెండు చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గతంలో ఒకే చోట పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు అనేది జరిగేది. ఈసారి రెండు చోట్ల జరుగుతుంది. ఒకటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, ఒకటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా రెండు చోట్ల జరుగుతుంది. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పెద్దపల్లి పరిధిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గాలైన పెద్దపల్లి, రామగుండం, మంతని, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ కాలేజీ దగ్గర ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పెద్దపల్లి పార్లమెంటు మొత్తం 15,96,400 ఓటర్లు ఉండగా 10,83,453 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల, మంతని, పెద్దపల్లిలో 21, బెల్లంపల్లి, చెన్నూరులో తక్కువగా 17 రౌండ్లలో, ధర్మపురిలో 20, రామగుండం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ల చొప్పున ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు మొత్తంలో 1,848 పోలింగ్ కేంద్రాల్లోనున్న ఓట్లను 130 రౌండ్లుగా విభజించి ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్కు 15 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లిలో ఒకే చోట లెక్కింపు ఉండేది, కానీ ఈసారి రెండు చోట్లలో లెక్కింపు జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గత ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ పోలింగ్ ముగిసిన రోజే స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియపై అధికారులు శిక్షణ ఇచ్చారు. భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పక్కా ప్రణాళికతో అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి బదావ సంతోష్, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి శ్రీనివాస్ స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను కింది స్థాయి అధికారులకు, సిబ్బందికి సూచిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల కౌంటింగ్లో పోలీసులు, ఎన్నికల సిబ్బంది పాత్ర కీలకం. అందుకోసం కౌంటింగ్ ఫలితాల నుండి వెల్లడి వరకు ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం జాగ్రత్తగా ఉండనున్నారు. భారీ బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 6:30 నుంచి ఈవీఎంలు తెరిసి ఎలక్షన్ల ప్రక్రియలో ఏజెంట్ల సమక్షంలో అప్పగించడం జరుగుతుంది. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్ల లెక్కింపుతో ప్రారంభమవుతుంది. ప్రతి సెగ్మెంట్కు ఒక హాల్ చొప్పున 3 వేరువేరు గదులు ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 5 చొప్పున పోలింగ్ కేంద్రాల స్లిప్లు లాటరీ పద్ధతిన తీసి లెక్కిస్తారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోక్సభ పరిధి మొత్తం కలిసి పెద్దపల్లి పరిధిలోనే లెక్కిస్తారు. జిల్లాలో కేవలం ఈవీఎంలలో నోటా నొక్కుతూ రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించనున్నారు. రేపు పొద్దున్నే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ఎన్నికల సిబ్బంది ఈరోజే కౌంటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అక్కడే వారందరికీ భోజన వసతి, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక రాజకీయ నాయకులు, అనుచరులు కౌంటింగ్ కేంద్రానికి సమీపంలో ఎవరూ రాకుండా ఇక్కడ పోలీసులు నియంత్రించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది, పార్కింగ్ సౌకర్యం ఇబ్బంది కాకుండా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ రోజు పరిధిలో 144 సెక్షన్ అమలు కానుంది. మద్యం షాపులు కూడా మొత్తం క్లోజ్ చేయనున్నారు. ఇక పూర్తి ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం మంచిర్యాల ఐజాక ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం కూడా ఇప్పుడు అడిషనల్
అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. లోపలికి వెళ్ళే ఎన్నికల సిబ్బందికి సైతం ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టేసి ఫోన్స్ అనేది లోపలికి పర్మిషన్ లేకుండా ఇక్కడే ఒక చోట పెట్టుకొని అది సిబ్బందిని అయితే లోపలికి పంపించిన పరిస్థితి. మొత్తానికి పకడ్బందీగానే అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతానన్నది పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్ V6 న్యూస్ మంచిర్యాల.